మనం కాకినాడ జిల్లా సర్పవరం మండలంలో ఉన్నాం. మనకి కనిపిస్తున్న ఆ గ్రామమే సర్పవరం. ఈ ప్రాంతంలోనే పులి సంచరించినట్లుగా చెప్తున్నారు. ఈ ప్రాంతానికి దగ్గరలోనే పులి పశువులపై దాడి చేసి గాయపరచడం జరిగింది. అటవీ శాఖకు సంబంధించిన రెస్క్యూ టీం ఏదైతే ఉందో వారి యొక్క వాహనాలు గ్రామంలో ఉండడం మనం చూస్తున్నాము. అసలు గ్రామంలో ఎలాంటి పరిస్థితి ఉంది, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో వారిని అడిగి మనం తెలుసుకుందాం. ఏమీ చేయలేకపోతున్నారు, మా పశువులన్నీ నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పులి సంచరిస్తుంది సార్? ఈ సంవత్సరం మామూలు ఓ నెల అవ్వచ్చు, నెల అయిపోతుందండి. అయిపోయిన కానీ అది దాన్ని ఎటువంటి చేసింది తింటుంది. ఇక్కడ 4 లారీలు ఉన్నాయండి, ఓ 70 మంది మనుషులు వీళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటున్నారు. దాన్ని ఏం సాధించలేదు బాబయ్య. ఇంతేండి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినా ఎలాంటి ఫలితం లేదంటారు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏ చర్య తీసుకున్నారో మాకేం చెప్తున్నారా, ఉండదంటున్నారా, లేదంటారా, ఉండుకుంటారు అంటున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. సో దాన్ని చూపుకుంటా మా ఊరు దాటిస్తాం కదా. ఏంటండి మీరు ఆ ఊసి చెప్తుంది, ఈ ఊసి చెప్తుంది, మీరు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు అంతవరకు. ఇంతకంటే మేము మామూలు మీతో మాట్లాడితే సుఖమేరు చెప్పండి. ఒకదాన్ని సోపుకుంటూ వచ్చేస్తాం. ఏమండి మా ఊరు దాటించాం, మా ఊరు దాటిస్తే ఆ ఊరు పట్టుకుంటారు, ఆడు దాటించుకుంటారు, అలా అలా ఊరు దాటి అలా అడుగుపోద్ది. ఏంటంటే సుఖం చెప్పండి. ఏంటి బాబు ఎన్ని జంతువులు దాడి చేసి? అప్పుడే ఇంచుమించు 15 ఉంటాయండి. 10 తినేసి, కొన్ని ఆటలు తినేసి, కొన్ని ఆటలు చంపేసి వదిలేసింది, కొన్ని ఆటలు సంపకాన్ని వదిలేసింది. ఇదిగోండి మా ఏరియాలోనే ఉందండి, 1 కిలోమీటర్ దూరంలో సర్వీస్ హోటల్లో కంపల్సరిగా ఉందండి. అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాత్రులు గస్తీ కాస్తున్నారా సార్? వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో ఎక్కడికి వస్తున్నారో తెలుసులేదు. కానీ ప్రజలు రావద్దని చెప్తారు. కానీ ప్రజలు రావద్దు అన్నారు, దూరం వదవద్దు అంటున్నారు. ఏమండి కానీ అడుగు జాడు కూడా పట్టుకోలేకపోతున్నారు. చూస్తున్నట్లయితే ప్రస్తుతం గ్రామంలో ఎన్నో రోజులు పాటు జరుగుతున్న ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు తీసుకుంటున్న గ్రామస్తులకి ఎలాంటి పరిహారం కానీ ఎలాంటి సమస్య పరిష్కారం కానీ జరగపడం వల్ల ప్రజలు కూడా విసుగు చెంది ఉన్నారని ఇక్కడ స్పష్టంగా మనం ఇక్కడ గ్రామస్తులను చూస్తే తెలుస్తుంది. మరింత సమాచారం కోసం మనం ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి చూద్దాం. దూరం రోజులకి వెళ్తారు, దూరం గడ్డి మొక్కవాసి ఉండిపోయి. ఏమండి మనుషులు వ్యవసాయం చేసిన కాలం వచ్చేసింది, వ్యవసాయం చేయడం దారి లేదు. ఎలా చెప్పండి, మీ మీద ఆధారపడుతున్నాం. మీరు వదిలేసి వెళ్ళిపోతే మేము తక్షణం తగిలేస్తామండి. మీరు వదిలేసి వెళ్ళిపోతే దాన్ని ఏం చేయాలో చేసి తగిలేస్తాం. అది చెప్తుంది మాకు, ఇది చెప్తలేదు. ఎందుకు అలాగే అలాగే ఉసూరు మన దిమ్మల మీద కూకుని ఉంటున్నామండి. వ్యవసాయం చేయడానికి వెళ్తలేదండి. ఇవాళ పచ్చీలు వేయాలండి, తోట మిరప తోటలు వేయాలి, పాదులు పెట్టాలండి, ఆకుమళ్ళు వేయాలి. ఇప్పుడు చేయమండి, కాలం అయిపోయాక చేసి మేము ఏం చేయాలో చెప్పండి. దాని గురించి అడిపోయి వెళ్తలేదండి, వెళ్తలేదు. రెండయ్యా మీరు మా చూడ రండి, 10 మంది రండి అంటే 100 మంది వద్దామండి కూడాను. ఆ వల ఎక్కడ దారిలో వల వేసేసి బెదిరించుకుని ఉంటే వల్ల బండి అండి. ఒకరోజు శంకర దాకా వెళ్ళిపోయింది అన్నారండి, మళ్ళీ వెనకొచ్చేసిందండి. ఒకరోజు ఏలేసం దాకా వెళ్ళిపోయిందన్నారండి, మళ్ళీ వెనకొచ్చేసిందండి. సంపడానికి ఎక్కడ చంపుతుందండి? మరి ఏలేసం దాకా వెళ్ళింది ఒకదాన్ని చంపలేదు, ఇటు శంకర దాకా వెళ్ళింది ఒకదాన్ని చంపలేదు, కానీ ఇక్కడ చంపుతుంది. ఇదే మొదటిసారి పులి రావడం? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చింది? మేము ఎరగొచ్చాక 50 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాను నేను. పులి అంటే ఏటో మాకు తెలియదండి అయ్యా. చిన్న చిన్న జంతువులను చూసాను తప్ప సింధుకుని, మామూలుగా గొర్రబోతుల్ని, నక్కల్ని ఇలాంటి వాటిని చూసాం. కానీ ఈ పెద్ద పులిని మాత్రం ఎక్కడ చూడలేదండి. ఎక్కడో బోన్లోని మూజంలోని చూసాం తప్ప ఇందంటే ఎక్కడ చూడలే. కమ్మిలు దొక్కిందో దానికి అనుమానం వచ్చిందో గిర్రం తిరిగేసేసి సరిగ్గా తోక మాత్రం 2 గజాలు పొడి ఉంది, అది 9 మూడు లెట్టండి మొత్తం తోకతోటి కరెక్ట్గా అందులో కనపడదండి. అది కరెక్ట్గా కనపడదండి. ఆ బోన్లోకి వెళ్ళింది, దగ్గరికి వచ్చేసి వెనక్కి వచ్చేసింది. ఆ గోదరికి పోవడానికి అదే చూసాం, మళ్ళీ పొగిటాలు మాకు కనపడలేదండి. ఆ బోన్ కడ చూసాం. ఈ అడుగు జాడ పట్టుకోవాలండి, అడుగు జాడ పట్టుకోవాలంటే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ రోడ్డుని దాటింది, ఆ రోడ్డుని దాటింది, ఆ రోడ్డుని దాటింది అని ఏదో చెప్తే వాళ్ళు ఏదో రోడ్డుని దాటి చెప్తే కాస్తాం. వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు తెలియదు మాకు. మేము చూసినే చెప్తాం మరి చేయలేక ఏంటి సార్? అలాగేనండి, అలా అయ్యాల వల్ల అయ్యాలండి. ఇక్కడికి వచ్చింది 3 రోజులు పట్టాలి, 3 రోజులు పట్టలేదు కదండి. వీళ్ళు ఊళ్ళోకి వెళ్ళలేదు, పెట్టారు. ఏమి పార్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమి అవ్వదండి, చంపకూడదు. ఎక్కడ మేము వస్తాం కదా, 200 మంది వస్తాం ఇప్పుడు ఈ క్షణంలో రమ్మంటే. ఏంటండి ఏంటండి అది చెప్తే హే మాట్లాడకండి అయ్యా, మేము వెళ్ళామయ్యా, చూసామయ్యా, మీరు చేరో రాకండి అయ్యా.
దోళ్ళు నెప్పకండి అయ్యా, ఇదేనండి ఇది మాకు చెప్పడం. ఈ పులి చిక్కదు దొరకదన్నట్టుగా ఇక్కడ తిరుగుతూ ఉండడం వల్ల ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. త్వరలోనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఈ సమస్యను పరిష్కరిస్తారని ఆశిద్దాం.